ఆర్టీసీ సమ్మెతో ఆత్మాహుతికి పాల్పడిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డికి గోదారికని డిపో ఆర్టీసీ కార్మికులు ప్రధాన చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల బలిదానాలు ఇక ముందు జరగకుండా ఉండాలంటే వెంటనే వారి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. 11 రోజుల సమ్మె గడుస్తున్నా వారి సమస్యలకి పరిష్కారం దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గోదారికని డిపో డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. మీరు ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినా అని చెప్పి అంటున్నారు, కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోటి పనులు కావు, వాళ్ళు ట్రైనింగ్ డ్రైవర్ కావు, కాబట్టి సమయం తొందరగా నివారించాల్సింది. ఇవాళకి 11వ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగి ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం సీఎం గారు స్పందించిన పాపాలు పోలేదు. మరి ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటా ఉన్నారు. మరి దీనికి సంతోషంగా ఉన్నదని మేము మీద ప్రస్తుతం ఉన్నాము. మీకు ఆ రోజు ఆర్టీసీ కార్మికులు తీసుకొచ్చిండ్రు, మరి ఈ రోజు ఆర్టీసీ కార్మికులు మీకు దయ్యాలకి కనబడుతున్నారు. మీరు ఇవాళ వెంటనే ఈ కోరికలను స్పందించి న్యాయమైన స్పందించి మా న్యాయమైన స్పందించి వెంటనే పరిష్కరించాలి. లేకపోతే మరో కార్మికులు బలిగక ముందు వాళ్ళ బలిదానాలు కూడా దాని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ కార్మికులకు అందరికి మేము భరోసా ఇస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఎందులో పోతారు కానీ మనం బలిదానాలు చేసుకొని మన ప్రాణత్యాగాలు చేయొద్దని చెప్పేసి మేము మీడియా ద్వారా మా కార్మికులందరూ కోరుకుంటా ఉన్నాం. సాధించుకుందాం, కొట్లాడి సాధించుకుందాం. భయపడే ప్రసక్తి లేదు. ఈ ముఖ్యమంత్రి భయపడి మనం ప్రాణత్యాగాలు